కనికరం లేని కాల భైరవులు పాలకులైపోయి బాంచన్ బతుకులైపోయే రైతుల జీవితాలు మామిడి వరి వడగండ్ల వానల పాలయ్య రైతుల కళ్ళల్లో కన్నీటి చిలమలాయ తొర పెత్తనంతో మద్దతుదర లేదాయ కుటుంబ చిందరవందరమైపోయే రైతు బ్రతుకు ఏకశకలైపోయి ఊరి తాళ్ళ వైపు రైతు చూపులాయే బంగారు తెలంగాణలో రైతులు ఆగమయ్యే కాలం కాటేస్తే ఓటు దొబ్బిన దొర ఒరగంట చూడడానికే ఆదుకొని ఆలోచన లేదాయే రైతు దుఃఖిస్తుంటే ఆత్మీయ సమ్మేళనాలు ఇతర రాష్ట్రాల సభలో సంబరమాయి సావు నోట్లో రైతుల తలలుంటే కాసుల కలకలతో గ్లాసుల గలగల గలగలలో సారం మునుగుతుండే రాహు మింగిన చంద్రుని పాలన అంతం చేసే చక్కని బతుకులైపోయే మనవి రైతన్న నారగోని వీరప్రవీణ అట మంచి రాశిండు అయితే ఇంకొక అంశం ఏంటంటే కొంతమంది రైతులు నన్ను అభ్యర్థించిల్లు అన్న ఎవరైనా మీకు మనసుండి రైతులకు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే నన్ను సంప్రదించండి అన్న చాలా మంది రైతుల లిస్ట్ నాకు ఉంది నేరుగా వాళ్ళ పంట పొలాలలోకి వెళ్ళి మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అన్న పూర్తి స్థాయిలో ఎందుకు అంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి చాలా మంది రైతులు కూడా నన్ను అడిగిండు 9908572666 నెంబర్ కి ఈ నెంబర్ కు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి చాలా మంది రైతులు ఉన్నారైనా ఎవరైనా సహాయం చేయదలుచుకున్నవారు చాలా మంది రైతుల లిస్ట్ నా దగ్గర ఉంది మీరు నే గ్రామం విలేజ్ మండల పేరు చెప్తే అక్కడికి వెళ్ళండి చాలా పంట నష్టపోయి కన్నీళ్ల పాలవుతున్నారు ఇది మనం రాసుకున్నాం కదా దీనికి అనుగుణంగా ఎవరైనా సహాయం చేస్తే వైఆర్టీవీ వేదిక వాళ్ళ ప్లాట్ఫామ్ జస్ట్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అందిస్తారు ఇటు రైతుకు ఎవరైనా సహాయం చేసే వ్యక్తి ఉంటే వాళ్ళ మధ్యలో ప్లాట్ఫామ్ తో మేము వాళ్ళకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే నిన్న తిరిగినప్పుడు చాలా బాధ అయిపోయింది అసలు ఎట్లా అంటే నా దగ్గర ఉన్న డబ్బులున్నా నేను ఇచ్చేసొద్దునేమో అంత దారుణం అయిపోయింది పరిస్థితి సో ఎవరైనా ధనవంతులు కొంచెం ఆర్థికంగా స్థిరపడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పక్కన మండలాలు మీ గ్రామాలు వెళ్తూ వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు వాళ్ళకు 10 రూపాయల కానుండి ఎంత ఇచ్చినా సాయం చేసినా 10,000, 20,000, 30,000 ఎవరన్నా ఉంటే సాయం చేయండి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు జీఎస్టీతో నల్లధనానికి చెక్ పెట్టాం కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ అవినీతి పర్లపై నా కోపం ఉంది సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నాం కోట్లాది మంది సోదరి మనులకు లక్షాధికారులు అయ్యారు ఇక ముద్ర పథకం ద్వారా చిరువ్యాపారులకు రుణం అందించాం ఓ జాతీయ ఛానల్ సమ్మిట్ లో ప్రధాని మోదీ అంటే కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దాంతో పాటు ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు కేసీఆర్ కావాలి మహారాష్ట్ర నేతలు ఇప్పటిదాకా ఇన్నాం కదా మహారాష్ట్ర రైతు ఇజ్జత్ తీసేయండి మొత్తం సన్నాసి మంత్రులారా రిజైన్ చేయండి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి వేల సంఖ్యలో రైతులు తమ ప్రాణాలు తీసుకుంటారు నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 చెల్లించాలి మామిడి రైతులకు 50,000 చెల్లించాలని డిమాండ్లు సిగ్గులేని బీఆర్ఎస్ నాయకులు దావత్ చేసుకుంటున్నారు కామారెడ్డి మండల నర్సన్నపల్లి పరిధిలో రేవంత్ పర్యటన వానకాలకు నష్టపోయిన పంటలను పరిశీలన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఇక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయనున్న పాస్పోర్ట్ సేవా కేంద్రం ఇక పాస్పోర్ట్ పని తొందరగా జరిగే అవకాశం ప్రస్తుతం స్లాట్ బుకింగ్ 30 నుంచి 40 రోజులు స్పెషల్ డ్రైవ్ తో తగ్గనున్న సమయం ఏప్రిల్ 29 నుంచి ప్రతి శనివారం కూడా పాస్పోర్ట్ కార్యాలయం తెరిచి ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్న మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మరో అంశానికి సంబంధించి కూడా చూద్దాం మొత్తానికి పంజాబ్ ఇప్పిన మావోయిస్టులు అంటూ కూడా మనం ఇంతకుముందు చూసింది అది జిల్లాకు ఒక బ్లాక్ ప్లాంటేషన్ కోసం మైక్రోసాఫ్ట్ అధికారులకు సూచించిన సీఎస్ శాంతి కుమారి పంచాయతీలకు ఆదాయం సమకూరే ప్రయత్నాలు మంచి ఫల సాయం అందించే ప్రణాళికలు చేపట్టాలంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరో దినపత్రిక చూసుకుందాం